ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్. కేక్స్ కేక్స్ ఒక రకంగా మన జీవితంలో భాగమైపోయాయి. బర్త్డేలకు కేక్స్, యానివర్సరీ కేక్, ఏదైనా అకేషన్ కావచ్చు, ఫెస్టివల్ కావచ్చు, అకేషన్ ఏదైనా సరే మన ఇంట్లో కేక్ ఉండాల్సిందే. ఈ కేక్లను పెద్దలు చిన్నలు అందరూ ఎంతో ఇష్టపడి తింటుంటారు. మరి అటువంటి కేక్స్లను బేకరీలో ఏ విధంగా తయారు చేస్తారో తెలుసా? ఈరోజు మనం F&F బేకర్స్లో ఉన్నాము. ఈ బేకరీలో వీళ్ళ కేక్స్ను వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు, వీరు కేక్లో పెట్టే క్రీమ్స్ కావచ్చు, వివిధ రకాల ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వాటిని ఏ విధంగా అమరుస్తారో ఒక్కొక్క కేక్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? మరి లెట్స్ గెట్ ఇన్ టు ది కిచెన్. సో కిచెన్లోకి మీరు వచ్చేసారు. సో గైస్, మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు బన్ పట్టుకుని రెడీగా ఉన్నారు. దాన్ని ఏమంటారండి? స్పాంజ్. సో స్పాంజ్ పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏ ఫ్లేవర్ అండి? బ్లూబెర్రీ కేక్ని మనకు ప్రసాద్ గారు ఇన్ డీటెయిల్గా చేస్తూ చూపిస్తారు. సో ప్రసాద్ గారు, ఈ కేక్ స్టార్టింగ్ ఇదేనా అండి? సో ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారు? స్పాంజ్ అంటారు, రైట్? ఈ స్పాంజ్ని మీ ఎక్కడ తయారు చేశారండి దీన్ని? ఓకే, మీ కిచెన్ రూమ్లో తయారు చేస్తారు. అండ్ దీన్ని తయారు చేయడానికి ఏమవుతారు? ప్రీమిక్స్ అనే పౌడర్ తోటి దీన్ని తయారు చేస్తారు. సో ఫస్ట్ అలా పైన కోసేయాలి అది. అండ్ ఈ కేక్, ఈ స్పాంజ్ అనేది అన్నిటికీ సేమా? అంటే కూల్ కేక్కి, నాన్ కూల్ కేక్స్కి అన్నిటికీ సేమ్? అండ్ గైస్, మీకు విషయం చెప్పాలి, ఈ కేక్ను తయారు చేసిన ప్రసాద్ గారు 2014 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, తను ఏ ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకోలేదు, తను చేస్తున్న ప్రతి విషయాన్ని ఇక్కడ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు. వావ్. సో కేక్ని ఇలా పీసెస్ కట్ చేయాలా? సో అలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటండి? సో కేక్ సంబంధించిన 3 పీసులు రెడీగా ఉన్నాయి అక్కడ. సో ఇది షుగర్ వాటర్ మిల్క్ మేడ్ మిక్సింగ్. ఓకే, మిల్క్ అండ్ షుగర్ వాటర్ మిక్సింగ్తో వాళ్ళు తయారు చేశారు దీన్ని. అండ్ ఇందులోకి తను ఏదో కలుపుకోవడం, ఇదేంటండి? ఓకే, బ్లూబెర్రీకి సంబంధించిన దాన్ని ఏమంటారు? ఫిల్లింగ్. ఓకే, ఈ బ్లూబెర్రీ ఫిల్లింగ్ని తను ఈ షుగర్ వాటర్లో కలిపిపోతున్నారు. ఓకే, అన్ని వైపులా స్ప్రెడ్ అవ్వాలి కరెక్ట్గా, జ్యూసీగా ఉంటుంది. ఓకే, సో కూల్ కేక్ ఇలా చేస్తారు, నార్మల్ కేక్ అలాగే పెట్టేస్తారు. సో గైస్ చూసారా, కూల్ కేక్కి నాన్ కూల్ కేక్కి ఇదే తేడా. ఇదిగో ఈ షుగర్ సొల్యూషన్ని కలుపుతారు అండ్ ఇది క్రీమ్. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ క్రీమ్ కూడా వీళ్ళు తయారు చేయరు ఇక్కడ, ఇది బయటే దొరుకుతుంది. కానీ దాని వాళ్ళు మిక్స్ చేసుకుంటారు. ఇందులో కూడా బ్లూబెర్రీ ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నారు. ఓకే,
దీని లేయరింగ్ అంటారు. ఓకే, సో కేక్ లేయరింగ్ అయిపోయింది, దీన్ని డెకరేట్ చేయడం మిగిలిపోయింది అండి. ఫినిషింగ్ అంటారా? ఓకే ఓకే. ఈ వేస్ట్ అంతా ఏం చేస్తానండి? ఏమైనా స్పెషల్ పర్పస్ ఏమైనా ఉందా? కేక్ సంబంధించిన వేస్ట్ వేస్ట్ అయినా మామూలు నార్మల్ వేస్ట్ లాగా. ముడుకోకూడదు, కానీ బయట చేస్తారా? బయట చేస్తారో చేయాలో మనకు తెలియదు. ఓకే, సో గైస్ మీరు చూసినట్టయితే ఈ కేక్ యొక్క లేయరింగ్ ఇక్కడ అయిపోయింది. సో కూల్ కేక్ని ఈ విధంగా తయారు చేస్తారు. షుగర్ వాటర్ అండ్ క్రీమ్ అండ్ ఈ కేక్ సంబంధించిన ఫ్లేవర్ అందులో మిక్స్ చేసి ఇలా అయిపోయింది లేయరింగ్. సో నెక్స్ట్ టైం చేయబోతున్నారండి? ఫినిషింగ్ చేయబోతున్నారు. ఓకే, సో రోజుకి ఎన్ని కేకులు చేస్తారండి ఇలాగా? ఓకే, రఫ్ ఎస్టిమేషన్లో కౌంటర్లో కేక్స్ చూసుకొని ఓ రోజుకు 10-20 చేస్తారా? సో ప్రసాద్ గారు ఇక్కడ విషయం ఏంటంటే కేక్ మేము మీరు చేయడం చూస్తుంటే ఈజీ అనిపిస్తుంది, నిజంగా ఈజీ అండి చేయడం? ఇది చాలా కష్టం కదా? సో గైస్ చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ చేయడం మాత్రం చాలా ప్రాక్టీస్ కావాలి. ఇదేంటండి? ఓకే, జెల్.
ఓకే సో ఆల్మోస్ట్ కేక్ అయిపోయింది సో దీనికి గార్నిష్ మిగిలిపోయింది సో గైస్ మీరు చూసినట్టయితే ఓవరాల్గా కేక్ లుక్ ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు ప్రసాద్ గారు దీన్ని గార్నిష్ చేయబోతున్నారు సో ఇవి ఇక్కడ తయారు చేస్తారండి ఇవి ఇక్కడ తయారు చేస్తారా ఓకే అవి కూడా చాక్లెట్స్ ఉన్నాయి కదా అవి ఓకే సో గైస్ మీరు చూసినట్టయితే మొత్తంగా బ్లూబెర్రీ కేక్ రెడీ అయిపోయింది సో గైస్ చూశారు కదా ప్రసాద్ గారు మనకు కేక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మనకు ఇన్ డీటెయిల్గా చూపించారు అండ్ నేను కేక్ని టేస్ట్ చేశాను కూడా కేక్ వండర్ఫుల్గా ఉంది ఒకవేళ కనుక మీరు కొత్తపేటలో ఉండి ఉంటే ఈ ప్లేస్ యొక్క లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా కింద స్క్రోల్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ బేకరీని విజిట్ చేయండి మీకు ఇక్కడున్న కేక్స్ డెఫినెట్గా నచ్చుతాయి సో రాబోయే వీడియోలో ఇంకో ప్లేస్లో ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ సైనింగ్ ఆఫ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FBTV